జిల్లాలో స్పందన ద్వారా స్వీకరిస్తున్న రెవెన్యూ అర్జీల పరిష్కార నాణ్యతపై ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తహసీల్దార్లు ఎంపీడీవులతో జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా 2022 నవంబర్ మాసంలో వచ్చిన 75 రెవెన్యూ అర్జీల ఎండార్మెంట్స్ ర్యాండమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. స్పందన అర్జీల పరిష్కారానికి సంబంధించిన పోర్టులను తప్పనిసరిగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని జేసీ స్పష్టం చేశారు. ఎండోర్మెంట్స్ ను అందజేసి అర్జీదారుని నుండి సంతకం తీసుకోవాలన్నారు. అలాగే క్షేత్రస్థాయిలో స్వయంగా అధికారులు వెళ్లి విచారణ చేపట్టిన ఫోటో ఆన్లైన్ అప్లోడ్ చేయాలని తెలిపారు. ఈ సమీక్షలో జిల్లా రెవెన్యూ అధికారి ఏవీఎస్ఎన్ మూర్తి, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. तहसीलदार दाखी समस्या पिष्क ओके వితంత పెన్షన్ కోసం అప్లై చేసుకుంది సార్. అందులో మేము రైస్ కార్డులు వాళ్ళ హస్బెండ్ రైస్ కార్డుల పేరు తొలగించకపోవడం వల్ల సార్ పెన్షన్ తిరస్కరించబడిందని చెప్పి నెక్స్ట్ అది రైస్ కార్డు నుంచి డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా అప్లై చేయడం జరిగింది సార్. పర్చేస్ సెక్రటరీ సార్. పెన్షన్ ప్రపోజల్ పంపించామా? పంపించాం. ఇప్పుడు వస్తే మనకి జూనియర్ వస్తాయా? అవును సార్. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షలకు ప్రభుత్వం విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా రెవెన్యూ అధికారి ఏవీఎన్ఎస్ మూర్తి సూచించారు. ఏలూరు కలెక్టరేట్లోని జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో డీఆర్ఓ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటాయన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆర్ఐఓ చంద్రశేఖరరావు, డిఎంహెచ్ఓ డాక్టర్ నాగేశ్వరరావు, డిపిఓ మల్లికార్జునరావు, డిఎస్పి కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. కొన్ని రూట్స్ మనకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటాయి అవి కొంచెం వాళ్ళు పిల్లలు కొంచెం సీక్ అవుతుంటారు అండి సార్ అక్కడ వచ్చింది సార్ చెప్పండి. టోటల్గా మనం ఎన్ని సెంటర్లు పెట్టుకుంటున్నాం తిరిగి తిరిగి ఫీల్డ్లో ఉంది కదా సార్ 39 ఎగ్జామ్ అయింది సార్. 49 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 1145 జగనన్న లేఅవుట్లలో లబ్ధిదారులకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తామని ఈ సంస్థ పర్యవేక్షక ఇంజనీర్ పి సాల్మన్ రాజు తెలిపారు. ఏలూరు జిల్లా భవన్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సుమారు 6000 గృహాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని, త్వరలో మరో 7000 ఇండ్లకు ఇస్తామని అన్నారు. అలాగే లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన వెంటనే విద్యుత్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. నవరత్నాల్లో ఒక భాగంగా పేదలందరికీ ఇల్లు, నవరత్నాల్లో భాగంగా దీన్ని ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి ఇంప్లిమెంట్ చేస్తుంది. మన వరకు వచ్చేసరికి అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 1145 లేఅవుట్లు ఉన్నాయి. అందులో 150000 వరకు సర్వీసులు మనం అంటే వినియోగదారులు అంటే గృహాలు 150000 వరకు ప్రభుత్వం మరి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వరకు వచ్చేసరికి 300
ఐదు కాలనీస్ మనం చార్జ్ చేయడం జరిగింది. కాలనీస్ అంటే లేఅవుట్లు, లేఅవుట్ ఎలక్ట్రిఫికేషన్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇళ్ళకి సపరేట్గా మనం కరెంట్ ఇస్తూ ఉంటాం. అలాగా 305 లేఅవుట్లో మనకి విద్యుదీకరణ జరిగింది. ఆ 305 కలిపి 7000 సర్వీసుల వరకు మనం కరెంట్ ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నాయి. అవి కాకుండా ఈరోజు ఒక 50 కాలనీస్ అంటే 45 నుంచి ఒక 50 లేఅవుట్లు విద్యుదీకరణ చేయాలని చెప్పి సంకల్పించాం. మరి ఈ విధంగా ఒకేసారి 50 వరకు లేఅవుట్లు విద్యుదీకరణ చేయటం మరి ఒక రికార్డు కింద చెప్పచ్చు. ఈ 50 లేఅవుట్లు కానీ ఎలక్ట్రిఫై చేస్తే సుమారు 6000 సర్వీసులు, 6000 గృహాలకి మళ్ళీ విద్యుత్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మేము అంటే మనకి మీకు అనుమానం రావచ్చు అంటే మీకు ఎట్లా దేని ప్రకారంగా ఇవన్నీ చెప్తుందంటే హౌసింగ్ సైట్ మనకి గవర్నమెంట్ వెబ్సైట్లో ఉందో దాని ప్రకారంగానే హౌసింగ్ వాళ్ళు ఎన్ని ఇల్లు కట్టారు. ప్రస్తుతానికి అయితే వాళ్ళు 6300 ఇల్లు కట్టినట్టు చూపిస్తున్నారు. మనం సర్వీసులు కూడా అదే ప్రకారంగా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 50 లేఅవుట్లు కూడా విద్యుదీకరణ జరిగినప్పుడు ఒక 5000 సర్వీసులు అంటే 5000 ఇళ్ళకి మనం కరెంట్ ఇవ్వగలుగుతాం. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉండి భీమవరం నియోజకవర్గాల మహిళా జాగృతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ మహిళలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఆర్థికంగా అభివృద్ది చెందాలని కోరారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ది సంక్షేమం చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉండి భీమవరం నియోజకవర్గాల మహిళా కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడున్న రాష్ట్రంలో పరిస్థితుల్లో మహిళలు మహిళా శక్తి ఎలా పనిచేయాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనే ఒక దాని మీద మరి అమెరికాలో ఉంటూ తెలుగుదేశం పార్టీ పట్ల అలాగే మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల అభిమానంతో అలాగే కృష్ణవీర పిల్లి గారు ముఖ్య అధికారులు ఉన్నారు. అదే పాట గురించి కూడా మన మన మానవ విజేత, అది విజేత ఇప్పుడు విజేతగానే మాట్లాడుతున్నారు అండి. ఇప్పుడు మాట కూడా చాలా బాగా పార్టీ పరంగా చాలా నిర్ణయాలు మాటలో మహిళా జాగృత అనే పేరుతో మనందరికీ కూడా ఇప్పుడున్న రాష్ట్రంలో పరిస్థితుల్లో మహిళలు మహిళా శక్తి ఎలా పనిచేయాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, మహిళ ఏ విధంగా పనిచేయాలి, ప్రజల్లో చైతన్యం ఎలా తీసుకురావాలి. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, నంద్యాల జిల్లాలో పత్తి పంట ఎక్కువగా సాగు చేస్తారు. అయితే ప్రభుత్వం రైతులను ఆదుకోవటానికి సీసీఐని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా కేంద్రం రైతులపై చిన్న చూపు చూస్తుందని, సీసీఐ ద్వారా రైతులకు మద్దతు ధర కేటాయించడం లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సీసీఐకి తగిన బడ్జెట్ ను కేటాయించి రైతులకు తగిన న్యాయం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి బడ్జెట్ లో జౌళి శాఖ మంత్రి ఏదైతే బడ్జెట్ లో పెట్టారో మరి జౌళి శాఖ సంబంధించి సిసిఐ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి 100000 రూపాయలు కేటాయించడం జరిగింది. మరి ముఖ్యంగా మనం చూస్తున్నాం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అలాగే అనంతపూర్, నంద్యాల ఈ జిల్లాల్లో ప్రతి ఎక్కువగా పండుద్ది. ముఖ్యంగా సిసిఐ అనేది ఏర్పాటు ఎందుకు చేయటం ఏంటంటే పత్తి ఎక్కువగా పండి మరి దిగుబడి పెరిగినప్పుడు మరి ఎవరైతే వ్యాపారస్తులు వారి దగ్గర కొనలేకపోతారో, రైతులు అమ్మలేకపోతారో, రైతులు దగ్గర నుంచి కొనేదానికి కేంద్ర ప్రభుత్వం సిసిఐ సంస్థ ద్వారా రైతులను ఆదుకునే ఉద్దేశంతో ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఈనాడు కేంద్ర ప్రభుత్వం రైతుల మీద చిన్నచూపు చూస్తుంది. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచిస్తే మరి సిసిఐ ద్వారా రైతులకు కనీస మద్దతు వచ్చే దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఆనాడు పాటు పడదు. మేము ఎందుకు చెప్తున్నామంటే 1996లో అఖిల పక్షాలతో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయితే మరి రైతుల దగ్గర నుంచి పత్తి కొనేదానికి సిసిఐ నిరాకరిస్తే మేము సిసిఐ కేంద్రాల ద్వారా మరి ఆ రోజు కొనేదానికి అఖిల పక్షాలతో కలిపి మేము ధర్నాలు రాస్తారోపణ చేసి మరి సిసిఐ మెడలు వంచి ఆనాడు రైతుల చేత పత్తి కొనిపించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతాను కూడా ఈ సందర్భంగా తెలియజేశాను.
శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వేడుకగా జరిగింది. ఫిబ్రవరి 11 నుండి 19 వరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఉదయం 6:30 నుండి 11 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజ సామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిల్లి గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఆనందగిరి కొండపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో 3 హుండీలలో చోరీ జరిగింది. అర్చకులు పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. గుడిలో ఉన్న సీసీ కెమెరాలను ఇనుప రాడ్లతో ధ్వంసం చేసి అనంతరం హుండీలను పగలగొట్టి సుమారు 60,000 రూపాయల నగదు చోరీ చేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే డాగ్స్ ఉంటా ఫింగర్ ప్రింట్ ఏదో ఒకటి పనిచేస్తుంది. బహుజన కార్యకర్తలు మరియు నియోజకవర్గం నాయకులు కలిసి రాజ్యాధికార చైతన్య యాత్రను రేపల నుండి బాపట్ల వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వి పరంజ్యోతి, మల్లికల బాలయ్య, రేపల్లె నియోజకవర్గం అధ్యక్షుడు బక్క సీను, వేమూరు నియోజకవర్గ నాయకులు జాడ రవీంద్రబాబు, జాడ ప్రభాకర్ రావు, దాసరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ తలపెట్టినటువంటి బహుజన రాజ్యాధికార చైతన్య యాత్ర పద్మరోజుకి ఇక్కడ బాపట్ల జిల్లాకి చేరింది. ఈ సందర్భంగా భారతదేశంలో 3వ అతిపెద్ద పార్టీకి ఉన్నటువంటి ఈ పార్టీని ఆంధ్రప్రదేశ్లో కూడా రాజ్యాధికారంలో తీసుకురావడానికి మనం అందరం కూడా కలిసి ప్రయత్నం చేయాలని ప్రజలకు మేము చైతన్యపరుస్తూ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం. అంతేకాదు మరి ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో 100 నియోజకవర్గాల్ని బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని పార్టీ నిర్ణయం చేసింది.
కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో బీసీలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి బహుజన సమాజ్ పార్టీ ద్వారా అధికారంలోకి రావటమే కాదు మరి ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టాల్సినటువంటి అవకాశం బహుజన సమాజ్ పార్టీ ద్వారానే కలుగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. పార్టీలు వాళ్ళు గెలిస్తే వాళ్లే సీఎంలు అవుతున్నారు. కానీ సమాజంలో 50% ఉన్నటువంటి బీసీలకి సీఎం అయ్యే అవకాశం ఈ పార్టీలు అధికారంలో వస్తే కుదరదు. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ద్వారా మీరందరూ కూడా ఈ రాజ్యాధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ జీవితం అందరికీ ఆదర్శనీయమని జై భీమ్ భారత పార్టీ రేపల్లి అసెంబ్లీ అభ్యర్థి దోబా రమేష్ రామ్జీ తెలిపారు. మాతా రమాబాయి 125వ జయంతిని పురస్కరించుకుని రేపల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రమాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ని తన త్యాగాల పునాదుల మీద ఒక మేను పర్వతంలా నిలబెట్టిన ధన్యజీవి మాతా రమాబాయి అని, అంబేద్కర్ ఎదుగుదలలో ఒక్కొక్క మెట్టు వెనుక రమాబాయి తాలూకా గాయాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త బారిస్టరైన పిడకలు చేసి అమ్మి కుటుంబ ఖర్చులకు పోను, అందులో కొంత సొమ్మును డాక్టర్ అంబేద్కర్ చదువులకు పంపించేవారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని ఘన నివాళులర్పించారు. ఏవైతే రాజ్యాంగ ఫలాలను హక్కులను ప్రజలు అనుభవిస్తా ఉన్నారో దానికి ప్రధాన కారణం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సతీమణిగా ఉండి ఆయనకి ఎల్లవేళల వెన్నుదన్నుగా ఉన్నటువంటి త్యాగమయ్యి మాతా రమాబాయి అంబేద్కర్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అంబేద్కర్ గారిని 9 సంవత్సరాల వయసులోనే వివాహం చేసుకున్న తర్వాత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుని ప్రోత్సహించి మీరు ఏనాటికైనా ఈ దేశంలో అణగారినటువంటి ప్రజల కోసం మీరు ఖచ్చితంగా ఉన్నత చదువులు చదవాలి, వారి హక్కుల్ని మరి సమాజంలో వెలివేయబడి సమానత్వం కోసం పోరాడుతున్నటువంటి ప్రజలకు మీరు దిక్సూచిగా ఉండాలని చెప్పేసి అంబేద్కర్ గారిని ప్రోత్సహించినటువంటి ధన్యజీవి రమాబాయి అంబేద్కర్ గారు, మరి ఆమె మరి పిల్లలు చనిపోతున్నప్పటికి కూడా పెడకొంటలు పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలు అనారోగ్యంతో ఒక్కొక్కరు మరణిస్తున్నప్పటికి కూడా ఈరోజు మన బిడ్డలు మరణిస్తూ ఉన్నారు. కానీ ఈ దేశంలో 33 కోట్ల మంది ప్రజల్లో 10-20% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల ప్రజలు ప్రతిరోజు నిత్యం చచ్చిపోతూ ఉన్నారు. ఈ సమాజంలో వారు మీరు బ్రతికించాలంటే మన బిడ్డలు చనిపోయినప్పటికి కూడా మీరు అవేమీ ఖాతరు చేయకుండా మీరు ఉన్నత చదువులు చదివి ఈ భారత ప్రజల కోసం అణగారిన ప్రజల కోసం హక్కుల కోసం మీరు దిక్సూచిలా ఉండాలని చెప్పేసి మరి అంబేద్కర్ గారికి చదువు పూర్తయిన తర్వాత కూడా తన కుటుంబాన్ని పంటి బాధలు కూడా పంటి బిగున భరిస్తూ అంబేద్కర్ గారిని జాతి పునాదులపైన నిలబెట్టినటువంటి మాతృమూర్తి రమాబాయి అంబేద్కర్ గారు. చిత్తూరులోని జేఈ మెయిన్స్ ఫలితాల్లో నారాయణ కళాశాలకు చెందిన ఆర్వి పుష్పక్ అనే విద్యార్థి 98.91 మార్కులతో ఉత్తమ ర్యాంక్ సాధించారని, చిత్తూరులో ప్రథమ స్థానంలో నిలిచారని కళాశాల ప్రిన్సిపల్ సునీల్ చౌదరి తెలిపారు. మంగళవారం ఉదయం విడుదలైన ఎన్టీవీ జేఈ మెయిన్స్ ఫలితాలలో తమ కళాశాలకు చెందిన ఆర్వి పుష్పక్ ఉత్తమ ర్యాంక్ సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి పుష్పక్ మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహం, కళాశాల అధ్యాపకుల ఉత్తమ శిక్షణ ద్వారానే ఫలితాలు సాధించగలిగానని కృతజ్ఞతలు తెలిపారు. టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు ఉదయం విడుదల చేసినటువంటి జేఈ మెయిన్స్ జనవరి 2023 ఫలితాల్లో నగరానికి చెందిన నారాయణ జూనియర్ కాలేజ్ విద్యార్థి ఆర్వి పుష్పక్ 98.91% సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులు అయినటువంటి శ్రీ విజయ్ భాస్కర్ గారు, శ్రీమతి అనురాధ గారిని మేము మనస్ఫూర్తిగా కాలేజ్ యాజమాన్యం మరియు సిబ్బంది తరఫున అభినందిస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో పుష్పక్ తను ఎంచుకున్నటువంటి రీసెర్చ్ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విజయం సాధించడంలో సహకారం అందించినటువంటి ఉపాధ్యాయేతర సిబ్బందికి మరియు వారి తల్లిదండ్రులకి, వారి శ్రేయాభిలాషులు అందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా వినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మాకు వెనకుండి మమ్మల్ని నడిపించినటువంటి డీజీఎం శ్రీ కొండలరావు గారు, కోర్ డీన్ శ్రీ ఏఎస్ రావు గారు, డీన్ శ్రీ చక్రవర్తి గారికి కూడా ఈ సందర్భంగా మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. నేను ఈరోజు తెల్లారి వచ్చిన ఎన్టీఏ రిజల్ట్స్లో 98.91% వచ్చింది. ఈ కారణంగా నా తల్లిదండ్రులకు, నా కాలేజ్ యాజమాన్యానికి నేను థ్యాంక్స్ చెప్తూ
ఎందుకంటే వీళ్ళ వల్లే నాకు అంత పర్సంటేజ్ అనేది వచ్చింది. దాంతోపాటు ఫ్యూచర్లో నేను ఐఏఎస్సి నుంచి రీసెర్చ్లో ఉన్నా లేదంటే మెకానిక్ అన్నా చేయాలని ఆశిస్తుంది. చిత్తూరులోని శంకరాయిని గుంటలో వెలసిన గంగమ్మ ఆలయం వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు అన్పు మాట్లాడుతూ గత ఏడాది గంగమ్మ విగ్రహాన్ని ప్రతిష్ట చేసి పూజలు నిర్వహించి అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే ఆరినే శ్రీనివాసులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఏడాది కాలంలో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ వంటి రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో వచ్చి గంగమ్మ తల్లిని దర్శించుకున్నారని అన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నామని అన్నారు. ఇరవై నాలుగు డివిజన్ కార్పొరేటరు అన్బు గారు తరఫు నుంచి ఒక సంవత్సరమైన ఈ గుడి ఓపెన్ సందర్భంలో చిత్తూరు ప్రజలందరూ సురక్షితంగా క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి అమ్మకు అమ్మవారికి అభిషేకం చేసి అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ అన్నకి అన్న అన్బన్న తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అన్నది మధ్యాహ్నం పైన జరగబడను. అందరూ వచ్చి హాజరయ్యి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. పోయిన సంవత్సరం గంగమ్మ గుడి ఓపెన్ అయింది. ఈ పాటికి ఒక సంవత్సరం అయింది. అందువల్ల అన్నదానం చేసుకున్నాము, పూజ చేస్తున్నాము, అన్నదానం చేసినాము. గంగమ్మనే ఒక పండగలాగా చేసుకుంటా ఉన్నాము శంకరగంట. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ఆఫీస్ ను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. డొంక రోడ్డులో ఉన్న ఆఫీస్ కు అర్ధరాత్రి సమయంలో నిప్పబెట్టారు. ఫర్నిచర్ అగ్నికి ఆహుతయింది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంలో బోరుగడ్డ అనిల్ బాగా వైరల్ అయ్యారు. కోటంరెడ్డికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. నెల్లూరు వీధుల్లో కోటంరెడ్డిని బండికి కట్టి ఈడ్చుకు వెళతానంటూ సవాల్ విసిరారు. సీఎం జగన్ గురించి ఏమీ మాట్లాడవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారి గురించి ఎందుకు మాట్లాడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి సైతం తాను అనిల్ బెదిరింపులకు భయపడమోనని తేల్చి చెప్పారు. ఆయనను తన కుటుంబ సభ్యుడుగానే పరిగణించామని వెల్లడించారు. మరి ఈ వ్యవహారం రాజకీయంగా మరెంత దుమారం రేపుతుందో వేచి చూడాలి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, రెబల్ ఎమ్మెల్యే వైసీపీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అండ్ వారి తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అనుచరులు గుంటూరులో ఏఎల్సి ఆస్తులు దొంగగా పరిగణించబడ్డ నక్కానంద్ బాబు దగ్గర చిల్లర పనులు చేసుకుంటూ బతికే గోల్డ్ అరుణ్ కుమార్, రౌడీ షీటర్ సవపాటి రత్నం వాడి అనుచరులు, నక్కానంద్ బాబు అనుచరులు వాళ్ళ సహాయంతో 2 రోజుల క్రితం నా ఆఫీస్ దగ్గరికి అటాక్ చేసేదానికి వచ్చారు. ఇది గత కొద్ది రోజులుగా నా పైన కుట్ర పన్ని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ డైరెక్షన్స్ మేరకి నా గొంతు నక్కే ప్రయత్నం. నేను ఒక దళితుణ్ణి, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిని, కేంద్ర మంత్రి సంబంధించిన పార్టీలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఉన్న పార్టీలో పనిచేస్తున్న వ్యక్తిని. రీసెంట్గానే కేంద్ర మంత్రి వర్యులు వచ్చి నా పార్టీని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నా గొంతు నొక్కే ప్రయత్నం 4 రోజుల క్రితం కోటంరెడ్డి గురించి నేను మాట్లాడటం జరిగింది. ఆ మాటకి ఇప్పుడు కూడా కట్టుబడే ఉండా బోరుగడ్డ అనిల్ కుమార్ గొంతు నొక్కాలని చూస్తే 100 అడుగులు ముందే పడింది తప్ప వెనక్కి పోయే ప్రసక్తి లేదు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నక్కానంద్ బాబు, నీ అనుచరుని చెంచగాళ్ళకి చెప్తా ఉన్నా, దీనికి 100 రెట్లు మూల్యం చెల్లించుకోక తప్పదు. నేను నిన్న ఛాలెంజ్ కూడా ఇచ్చాను, 10:30 నుంచి సాయంత్రం 5:30 దాకా నేను ఆఫీస్ దగ్గర ఉంటానని. నేను ఆఫీస్ దగ్గర ఉన్నా, నేను లేని టైంలో ఆఫీస్ క్లోజ్ అయిన టైంలో వచ్చారు. నేను సవాల్ ఇసిరినా మీరు సవాల్ ఇసిరారు, ఆ సవాల్ స్వీకరించడానికి నేను వచ్చినాను.
నిన్న రాత్రి అర్ధరాత్రి 1:30కి వచ్చి నా ఆఫీస్ని పెట్రోల్ పోసి తగలబెట్టినారు. కాన్స్టిట్యూషనల్ బాడీకి రిలేటెడ్గా ఉన్న ఈ ఆఫీస్ని తగలబెట్టారు. నా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు కానీ జరిగే పని కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒక దళితుడు ఆఫీసు నా క్యాంప్ కార్యాలయం తగలబెడతారా? నా క్యాంప్ కార్యాలయం తగలబెడతారా? దీనికి 100 రెట్లు కోటమరెడ్డి నువ్వు మూల్యం చెల్లించుకోవాలి. నక్కానంద బాబు నువ్వు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.